వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తెలంగాణలో కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంతో రెండు తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సత్యరాజు అందిస్తారు. సత్యరాజు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు విస్తారంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ నిన్న హెచ్చరిక జారీ చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైతే భారీ వర్షాలు పడతాయో ఆ ప్రాంతంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ సూచించిన సూచన మేరకు యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా నల్గొండ ప్రాంతంలోనూ అదేవిధంగా కరీంనగర్ సిద్దిపేట ప్రాంతంలో పడుతున్న వర్షాలకు ఇప్పటికే ఆ పంటలు అయితే నీరసంకు గురైనవి. అదేవిధంగా సిద్దిపేటలో కూడా ఏదైతే గోదావరి నుంచి నీరు హైదరాబాద్ నగరానికి వస్తుందో ఆ పంప్ పూర్తిగా నీటితో నిండిపోవడంతో నగరానికి కూడా వాటర్ మంచినీరు సరఫరా ఆగిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. ఈ మేరకు ఇప్పటికే జలమండలి ఒక ప్రకటన కూడా చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు కూడా పెద్ద భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నగరాల్లో అయితే మున్సిపాలిటీలకు అదేవిధంగా కార్పొరేషన్లకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి గత ఏడాది అయితే వర్షాలు చేసిన ప్రభావం చూపించి ఆ ప్రాంతాలు ఇప్పటికే ఎమర్జెన్సీ టీములు డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందాలు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా టౌన్ ప్లానర్ సిబ్బంది కావచ్చు, ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు సెలవులు కూడా ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలి. ఎక్కడైతే తుఫాను ప్రభావం ఎక్కువ భారీ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీటిని వెనువెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మరియు మేయర్ కూడా ఎక్కడికక్కడ పర్యటనలు చేస్తూ ఎక్కడైతే వాతావరణ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 150 డివిజన్లో కలిపి 150 ఎమర్జెన్సీ బృందాలు కూడా అందుబాటులో ఉంచారు. ఒకవేళ చెట్లు కనుక పడిపోయినట్టయితే డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందాల దగ్గర ప్రత్యేక మోటార్లతో వాటిని వెనువెంటనే తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రూప సత్యరాజు, మరి నగరాల్లో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారంటారు? జీహెచ్ఎంసీ వరకు చూసుకున్నట్టయితే గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది ఏకకాలంలో దాదాపు 15 రోజుల పాటు వర్షాలు పట్టడంతో 75 మంది మృతి చెందారు. అదేవిధంగా 750 కోట్ల నష్టం కూడా వాటిల్లింది, ఆస్తి నష్టం కూడా జరిగింది. అలాంటి ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాలు వెడల్పు లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సకాలంలో పూర్తి కాకుండా కొన్ని చోట్ల హైకోర్టు ఇబ్బందులు ఎదురవడం కారణంగా నాలాలు వెడల్పు జరగలేదు. ఎక్కడైతే సరూర్ నగర్ కావచ్చు, సింగరేణి కాలనీ కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎక్కువ మంది గత ఏడాది మృతి చెందిన దృష్ట్యా అక్కడ కూడా ప్రత్యేకంగా వాలంటీర్లు ఏర్పాటు చేశారు. భారీ వర్షం వచ్చినప్పుడల్లా నీటిని వెనువెంటనే తొలగించే క్రమంలోనే అక్కడ బుల్లెట్ మోటార్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా చెరువు కట్ట ఏదైతే ఉందో చెరువు కట్ట పైన, అదేవిధంగా మల్కాజ్గిరిలోని బండ చెరువు పైన ఈ ప్రమాదం ఎక్కువగా పడే అవకాశం ఉన్నదో ఆ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ బృందాలైతే అందుబాటులో ఉంచారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల మురికి వాడల్లో కూడా ఇరుకుగా ఉన్న గల్లీల్లో చిన్నపాటి వాహనాలు పంపించి అక్కడ పరిస్థితులు చక్కదిద్దేందుకు ముందస్తు ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. రూప ఓకే సత్యరాజు, మరి మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ సముద్ర తీర ప్రజలకి ఎలాంటి మత్స్యకారులకి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారంటారు? రూప, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకైతే ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరైతే ఉంటారో చేపల వేటకు వెళ్లొద్దంటూ తీర ప్రాంత ప్రజలను అదేవిధంగా మత్స్యకారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతాల్లో మత్స్యకారులు పూర్తిగా హెచ్చరికలు జారీ చేశారు చేపల వేటకు వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే వరి పంట ఎక్కువగా వేసే అవకాశం ఉన్నందున వరి పంట కానీ వరి నారు కానీ దెబ్బతడం ఉండేందుకు అక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకోండి జిల్లా రెవెన్యూ యంత్రాంగాలకు కూడా అప్రమత్తం చేశారు. రూప, థ్యాంక్ యూ సత్యరాజు.